సినిమా బోర్ కొట్టకుండా కంటిన్యూస్ వెళ్ళిపోతూ ఉంటది మంచి అనిపిస్తది నాకు. ఇలా కొత్త పాయింట్ ఏంటి అసలు? ఇంకా కొత్త పాయింట్ లేదు, డబ్బు ఉన్నోడు పంచాల ప్రజలకు పంచనే డబ్బు అందరికి అంటే వెళ్తుంది అన్నట్టు చూపెడతాను అంతే. కొత్త ఏం లేదు, డిఫరెంట్ స్టోరీ ఏం లేదు, ఆల్ మనందరూ తెలిసిన స్టోరీ కానీ కొత్తగా చూపెట్టిండు. వన్ అంత లేదు, వన్ సూపర్ అని అమ్మ సాంగ్ అనేది కానీ సినిమా సూపర్. దీంట్లో పర్లేదు, కొంచెం బాగా చూపించుకోండు. థ్యాంక్స్ అండి. 3.5 తీసుకొచ్చు. చూస్తే తెలుస్తుంది ఒకే ఒక్క డబ్బు ఉన్నోడు మంచి చేస్తే ఇంత వందల కోట్ల మంది బతికినప్పుడు డబ్బున్న ప్రతియోడు తన జోబిలోంచి 10 రూపాయలు ఇచ్చినా కూడా కానీ వందల జీవితాలు బాగుపడతాయని చూపించాడన్న సినిమా వేరే లెవెల్. ఇలాంటి సినిమా తీయాలంటే నిజంగా దిల్లు ఉండాలి భయ్య. ఆయన రాసిన స్టోరీకి ఆయన తీసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. అసలు కోర్ట్ సీన్ ఉంటుందన్న ఏడిపించాడన్న థియేటర్లో మామూలుగా అంటే మామూలుగా లేదు. ప్రతి ఒక్కడు దయచేసి ఇలాంటి సినిమాని సపోర్ట్ చేయండి, వేరే లెవెల్. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు నిజంగా చాలా అంటే చాలా హార్ట్ఫుల్గా తీసుకుంటాడన్న సినిమా. చాలా బాగుంది, హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, వేరే లెవెల్. థియేటర్కి రండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, బిచ్చగాడంత కాకపోయినా కూడా ఇదైతే కొంచెం అలా నడిపించాడు. అదే తల్లి సెంటిమెంటు, ఇది చెల్లెల సెంటిమెంట్. ఓకే ఓకే, పర్వాలేదు. సినిమా గురించి మాట్లాడితే అంత బాగుంది, కానీ మాకు ఒక చిన్న ప్రమోషన్ కోసం కానీ లేకపోతే ఏదైనా సినిమా అట్టర్ బ్లాక్ సినిమాని కూడా రెండు షోలతో ఆడిస్తున్నాము అంటే మేము చెప్పే రివ్యూ వల్ల అలాంటిది. ఈ రోజున ఒక మేము ఒక భిక్షగాళ్ళగా టికెట్ల కోసం ఏ పక్కెళ్ళు ఏ అడ్డెళ్ళు ఇటెళ్ళు అని అనిపించుకోవాల్సిన స్థితికి వచ్చింది. అంటే అప్పుడు ప్రమోషన్ కావాలంటే దేనికన్నా కావాలంటే వీళ్ళు అవసరం వచ్చినప్పుడు. ఈ రోజున ఆఫ్టర్ ఆల్ మీడియా గాళ్ళు అని చెప్పేసి, ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్స్ అని చెప్పేసి ఒకడు ఏలెత్తు చూపించాడు. ఆ ఏలు ఎవరో కావాలి నాకు. ఎందుకంటే ఏంటి అంత అంత చులకనేంటి, మనుషులంటే అంత చులకనేంటి. మేము ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళమే, వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్న వాల్యూ ఇవ్వాలి కదా, కొంచెమన్నా వాల్యూ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఒక్కడనే హట్ అయింది కాదు, ప్రతి వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు అది ఒక్కటే కొంచెం చాలా బాధ కలిగింది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే పద్ధతి మేమయ్యా మూవీ గురించి చెప్పిన తర్వాత పద్ధతి చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది, చీప్ గా తీయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక టికెట్, ఏ టికెట్, ఏ సినిమా అయినా సినిమా అయితే మాత్రం ఓకే అన్న, సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం మంచి సెంటిమెంట్ సినిమా. ఏంటంటే అందులో తల్లి సెంటిమెంట్ ఉంది, ఇందులో చెల్లెలు సెంటిమెంట్ పెట్టారు. సినిమా అయితే మాత్రం బాగుంది. నేను అసలు విజయ్ అంటారు డైరెక్షన్, రైటింగ్ ఇరా కొట్టేసిన మూవీ మాత్రం సాంగ్స్ కి సాంగ్స్, మ్యూజిక్ కి మ్యూజిక్ ఒకటి పిచ్చిగాడ తల్లి సెంటిమెంట్, ఇట్లా చెల్లి సెంటిమెంట్ మస్తు వచ్చింది, ఏడిపోతుంది అని. అంటే ఒక పేదలు ఎంతో మంది ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేయాలన్న అదృత అన్నది. ఇలాంటి సినిమాలు రాలే అని అసలు ఏం చూడలేదు. ఎందుకంటే దీంట్లో మంచి యాక్షన్ ఉందన్న, చూడాల్సి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ మూవీ. మళ్ళీ బిచ్చగాడంటే తక్కువ అంచనా ఎవరైనా వేస్తే మాత్రం మామూలుగా ఉండదు. చెప్పురా, మీకు డబ్బులు ఉండొచ్చు, అరే కొందరు కోటీశ్వరు నా కొడుకులు ఉంటారు, ఒక్క రూపాయి ఖర్చు ఒక్కొక్కరిని తొక్కి పైకి వస్తారు, కానీ ఒక్కొక్క నా కొడుకులో చెప్తున్నా ఈ సినిమా చూడండి, ప్రజలకు మీ ఎంతో అంత సాయం చేయండి, అందరినీ మంచిగా ఉండాలని కోరుకోండి. ఇంకా రాజకీయంగా పరంగా వస్తే సీఎం పీఎం ఉంటారు, వాళ్ళు ఏం పీక్తారో అర్థం కాదు. పాపం పేదలకు రేట్లు తగ్గించి ఇప్పుడు ఎంతెంత రేట్లు ఉన్నాయన్న, ఈ రేట్లు తగ్గించి ఇప్పుడు కూడా ఈ సినిమాని చూసి బుద్ధి నేర్చుకోండి చెప్తున్నా. మన తెలంగాణ సీఎం ఉన్నారు కేసీఆర్, ఆయన ఏం చేస్తున్నా అర్థమైతే తెలియదు. పాపం ఎంతమంది ప్రజలు ఉన్న వాళ్ళకు రేట్లు తగ్గించి అన్ని చూసుకొని మంచిగా ఉంటాను ఉంటారని. సూపర్ మూవీ బిచ్చగాడ సినిమా. ఫస్ట్ పార్ట్ అయితే సూపర్ అదిరిపోయింది, సెకండ్ పార్ట్ మాత్రం చెల్ల సెంటిమెంట్ ఉంది, చాలా బాగుంది. కానీ సినిమా మాత్రం ఎట్లా తీసిందంటే సినిమా ఒక రేంజ్లో ఉందన్నా. ఇదే సినిమా మన తెలుగులో పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్లే సినిమా ఒక రేంజ్లో వెళ్ళిపోతుందన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంతోమందికి సాయం చేస్తాడు, అదే జరుగుతాం ఇలా రియల్గా కూడా ఇలా చేసి చూపించిన ఒక పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో వెళ్ళిపోతాడు. సినిమా మాత్రం సూచనలు మాత్రం ఏడుస్తారన్న, అంత బాగుంది. ఒక గుచ్చగాన్ని ఒక బుచ్చగా రోడ్ మీద పోతుంటాం, వాళ్ళు ఒక బుచ్చ పనులు ఒక బుచ్చ సినిమా మాత్రం సినిమాలో ఏం లేదు బ్రదర్. ఒకసారి బిచ్చగారు సినిమా చూసినాం, ఆ రెండోసారి కూడా అదే ఫ్లేవర్ ఇస్తే ఎవరు చూస్తాడు బ్రా? మా మాటలు నమ్ముతున్నారు అన్నా, మమ్మల్ని అడుగుతారు కదా బ్రదర్, మమ్మల్ని అడుగుతాము మేము చెప్తాం బ్రదర్, మమ్మల్ని అడుగుతాం. ఆయన అడిగిరా, ఎవరిని అడిగారు? నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను. తీసుకునే తీసుకోలేకపోతే లేదు బ్రదర్, తీసుకునే తీసుకోలేకపోతే లేదు. అవునన్నా అదే నేను టు టాక్, నీ సెంటిమెంట్ ఉందని చెప్తున్నా, నాకు నచ్చింది.
అందరూ సినిమాలకు ఛాన్సర్ కోసమే హైదరాబాద్ వచ్చాం. సినిమానే ప్రాణం, ఇండస్ట్రీలో తిరగాలన్నదే మా కళ. అటువంటిది ఈరోజు ఒక సినిమా చూసి మూవీ రివ్యూ చెప్పే మేము ఒక రివ్యూవర్స్ ఏమన్నారంటే నానా మాట్లాడినారు ఇది కరెక్ట్ కాదు, ఇట్స్ నాట్ ఫేర్, యూట్యూబ్ ఏం ఇప్పుడు చూపించాలి బలో బలో యూట్యూబ్ గురించి అంత తెలవాలి. ప్రతి సినిమా దేశాలు జపాన్, జర్మనీ, మలేషియాలు కూడా వాటి సరిపడదా ఉంటుంది మన భారతదేశం. సో ఇప్పుడు వెనకబడిన కారణం ఏంటంటే నిరుపేద నిర్మూలన జరగాలి, అటువంటి నాయకత్వం అటువంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ. సో ఆయన అటువంటి వెండితెర మీద కానీ చూస్తే ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎంతో గర్విస్తారు. సో ఇది తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా, తెలుగు పీపుల్స్ మొత్తం కూడా విజయాంటే అని గారికి జయజాలు పలుకుతూ ఆయనకి చైతన్యవంతం చేయాల్సిందిగా, ఇస్తారాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందిగా కోరుకుంటూ. సో ఎండాకాలం చాలా దట్టంగా ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలు కాపాడుకోండి ఇట్లా మీరు పెట్టిన ద్వారా. సో సో థ్యాంక్ యూ. ఓవరాల్గా సూపర్ బాగలేదండి, సినిమా బాగుంది సూపర్ సూపర్. ధర్నా అంటే ఇప్పుడు రివ్యూస్ మేము రివ్యూ చెప్పడానికి వస్తాం భయ్యా, నాకు 40-50 కిలోమీటర్ నుంచి డిస్టెన్స్ నుంచి వస్తాను నేను. ఆ 40-50 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి వచ్చినప్పుడు వీళ్ళు ఏంది ప్రతి ఒక్కటి చిన్న పాయింట్ అయినా కానీ రేజ్ చేస్తున్నారు, ఏమో రివ్యూ మాకు టికెట్ కొనుక్కోనికి మాకు రాదా సినిమా. ప్రతి ఒక్కటి పిఆర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు మాకు కూడా ఫ్రీగా ఇస్తారు టికెట్లు. ఆ టికెట్లు మాకు ఇచ్చే దగ్గర మేము ప్రతిదానికి అడుక్కోవాలా అన్న టికెట్ ఇవ్వండి అన్న టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు కూడా స్పెషల్ టికెట్స్ ఉంటాయి కదా. ఆ టికెట్స్ దాని గురించే రేజ్ అయ్యింది, బట్ చీప్గా చూసాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ చీప్గా చూపడం వల్లనే ఇది అంతా రేజ్ అయింది అనమాట. సినిమా గురించి వస్తే ఓవరాల్గా సినిమా అయితే బాగుంది భయ్య. అన్నా సినిమా లేదన్నా, సినిమా చూసినానా, సినిమా మొత్తం ఎమోషన్ మెసేజ్ ఉందన్నా, సినిమా బోరింగ్ అనేది లేదు ఎక్కడ మాత్రం, ఒక మెసేజ్ అయితే ఉంది. అయితే పార్ట్ వన్లో మదర్ గురించి ఉంది కదన్నా, దీంట్లో మాత్రం ఒక బిచ్చగాళ్ళని ఎట్లా వాళ్ళకి ఎట్లా సాయం చేయాలి, ఏ విధంగా వాళ్ళని డెవలప్ చేయాలని ఒక కాన్సెప్ట్ తీసుకొని, ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని చాలా మంచిగా తీసింది అన్న సినిమా మాత్రం. నిజంగా చెప్తున్నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్న చెల్లెల అనుబంధం కూడా, వాళ్ళు ఎట్లా వాళ్ళు చిన్నప్పుడు ఏ తుప్పల్ల అందుట్ల వాడి ఎంత కష్టపడి వాళ్ళు ఎంత పెరిగింది అనేది ఒక మెసేజ్, వారియంట్ మెసేజ్ ఉందన్న నిజంగా చెప్తున్నా. హీరోని బాగానే ఉందన్న నిజంగా. ఫస్ట్ ఒక సాంగ్లు ఉంటాయి సినిమా మాత్రం ఉంటాయి, ఒక్కొక్కటి ఉంటుంది స్టార్టింగ్ ఉంటుంది, కానీ ఒక వారియంట్ మెసేజ్ అన్న నిజంగా చెప్తున్నా. సినిమా మాత్రము సూపర్ బ్లాక్ బస్టర్ ఇట్టు, ఎందుకంటే నేను ఒకటి కోరుకుంటున్నాను ఈ మీడియా ద్వారా ఏంటంటే, దయచేసి బిచ్చగాలు అనొద్దు వాళ్ళు, వాళ్ళను వాళ్ళు ఏంటంటే సాక్షాత్తు భగవత్ స్వరూపులు వాళ్ళు, నిజంగా చెప్తున్నా. వాళ్ళు దేవుళ్ళు, మన కళ్ళ ముందల దేవుళ్ళని పెట్టుకొని ఎక్కడో లేవు దేవుళ్ళకు కోటి రూపాయలు కిరీటాలని మనం పెట్టిస్తాం, అసలైన దేవుళ్ళు వీళ్ళు నిజంగా చెప్తున్నా. వాళ్ళని చూపెట్టేందుకు మన ప్రపంచంలో మొట్టమొదటి ఎవరంటే ఫస్ట్ మీడియా, నిజంగా చెప్తున్నా మొట్టమొదటిసారి మీడియా, మీడియా తర్వాతనే ఏదైనా, మీడియా తలుచుకుంటే ఏదైనా వస్తుంది. సో అందుకోసం కొంతమంది అంటారు అరే మీడియా అమ్ముడిపోయింది అక్కడ ఇక్కడ అని, కానీ అది కాదు. మొట్టమొదటిసారిగా మీడియా నుంచి మీడియా నుంచే పైకి వచ్చినోడు మీడియా గురించి మాట్లాడతాడు, నిజంగా చెప్తున్నా అది రాంగ్ అవుతున్నా, అది కరెక్ట్ కాదు. సో మీడియా తలుచుకుంటే ఏమైనాది, దయచేసి రాజకీయ నాయకులను వాళ్ళని కాకుండా సో వీళ్ళని ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్, దయచేసి రోడ్ల మీద ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే మీకు ఒక మెసేజ్ కానీ పబ్లిక్లోకి వస్తే, మీకు సామాజిక సేవ అంటే మీకు వ్యూస్ కానీ ఏదైనా సరే డైరెక్ట్ మీరు చేయగలుగుతారు, మీరు చేస్తే ఫోకస్ అయితే 100% అవుతుంది అది ఖచ్చితంగా. జై పవర్ స్టార్ నిజంగా చెప్తున్నా ఇంకో, కానీ బాగుంది సినిమా మాత్రం బాగుంది నిజంగా.